హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. సో నేను చాలా బాగున్నాను అనమాట. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి బ్లాగ్ సింపుల్గా మనకి మునక్కాడ మసాలా కర్రీ చెప్పాను కదా, మునక్కాడతో నేను ఏదో ఒక రెసిపీ అనేది కూడా షేర్ చేస్తాను అనేసి. సో సింపుల్గా టేస్టీగా అండ్ మసాలాతో ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఈరోజు బ్లాగ్లో అయితే షేర్ చేస్తారనమాట. సో మీకు అందరికీ నచ్చుతుందండి, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో సింపుల్గా ఉన్న చాలా బాగుంటుంది చపాతీకి, పుల్కాకి, రైస్ కూడా. చూస్తున్నారు కదా, ఎండు కొబ్బరి, ఇలాచి, లవంగా ఒకటి తీసుకున్నాను, అండ్ దాల్చిన చెక్క, అండ్ అల్లం, అండ్ వెల్లుల్లి రెబ్బలు, చీర, అండ్ ధనియా, ఇవన్నీ వేసేసి స్టవ్ అయితే ఆల్రెడీ ఆన్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ మనం ఇవి ఫ్రై చేసేసుకోవాలండి లైట్గా, ఆయిల్ లేకుండా. మసాలా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదండి, పచ్చివాసన పోయే వరకు మనం ఇలా ఫ్రై చేసుకున్నాము కదా. ఇది మిక్సీ జార్లో వేసేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఇది కాస్త చల్లని తర్వాత మిక్సీ పట్టేసుకున్నాము. టేస్ట్ అంతా కూడా ఈ మసాలాలోనే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి గ్రేవీతో మనకి ములక్కాడ కర్రీ అనేది కూడా, మసాలా కర్రీ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇది చల్లంతతో మిక్సీ పట్టేసుకుందాము. కడాయి ఆల్రెడీ పెట్టేసాను కాబట్టి ఆయిల్ వేసేద్దాం. చూస్తున్నారు కదండి, ఆయిల్ అయితే వేసేసాను. కాస్త మనము పోపులు అయితే వేసుకోవాలి, కంపల్సరీ వేసుకోవాలండి ఈ కర్రీకి. మంచిగా పోపు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవాలండి కర్రీకి. చూస్తున్నారు కదండి, ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కదా. ఆనియన్స్ 2 తీసుకున్నాను మీడియం సైజు. ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలండి. కొంచెం కరివేపాకు అండ్ టమాటో మీడియం సైజు ఒక 3 తీసుకున్నాను. ఇప్పుడు చాలా రేటుగా ఉంది కదా, సో అయినా తప్పదు కర్రీకి, అందుకే 3 తీసుకున్నాను చిన్న చిన్నవి. ఆల్రెడీ మనకి ఫ్రై అయిపోయాయి కదా, ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయితే రావాలి. చూస్తున్నారు కదండి, కాస్త మంచిగా మనకి కలర్ అయింది, ఇది కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం మునక్కాయలు వేసేసుకుందామండి. మునక్కాయలు మళ్ళీ చూపించలేదు అనుకుంటారు కదా, ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది కర్రీకి. సో మునక్కాయలు అయితే వేసేస్తాను. కాస్త ఆనియన్స్ ఇంకా కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా, ఈలోగా మునక్కాయలు కూడా చక్కగా వాడక ఫ్రై అయిపోతాయండి. సింపుల్ ఫ్రై అయితే ఆ టేస్ట్ బాగుంటుంది కదా అనేసి. కాస్త మూత పెట్టేస్తున్నానండి, ఫ్రై అవుతాయి కదా. మంచిగా ఫ్రై అయితే ఇక్కడ అందుకే మన మసాలా పట్టుకున్నాం కదా, అదంతా వేసేస్తున్నానండి. ఇది కూడా మంచిగా కష్ట ఫ్రై అయితే చాలా బాగుంటుంది మసాలా కూడా. ఒకసారి చూసేద్దామండి, మంచిగా అయితే ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు టమాటో కూడా వేసేస్తాను. చూస్తున్నాను కదా, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉందండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. కాసేపు మూత పెట్టేసుకున్నాము సింగ పెట్టేసి, అప్పుడు కారం అది యాడ్ చేస్తే సరిపోతుందండి. అండ్ పసుపు కానీ సరిపడినంత వేస్తున్నానండి. ఆల్రెడీ నేను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కాస్త సాల్ట్ కూడా వేసేసానండి, నేను అదే షూట్ చేయలేదు. సో సాల్ట్ అయితే వేయలేదు అనుకుంటారు కదా, అందుకే ఇంకా అలా చెప్పేస్తున్నాను. సో ఇవి కూడా వేసేస్తున్నానండి. ఆల్మోస్ట్ అన్నీ వేసేసాము, ఇంకా మనం ఏం వేయక్కర్లేదు. సో కొత్తిమీర ఉంటే వేసుకోండి, బాగుంటుంది ఫైనల్లీ లాస్ట్లో. నాకైతే లేదు, ఇంకా అందుకు వేయట్లేదు అనమాట. ఇలా మంచిగా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేద్దాము కాసేపు. చూస్తున్నారు కదండి, ఇంకా వాటర్ అయితే వేసేస్తున్నాను, ఇంకా సరిపడినాను వాటర్ వేస్తున్నానండి. ఒక చిన్న వాటర్ అయితే పడుతుంది,
కొంచెం వాటర్ అయితే వేసేస్తున్నాను. మనకి ఇక్కడ కూడా మనకి కుక్ కావాలి కదా, సో సరిపోతుంది. మూత పెట్టేద్దాం. హైలో పెట్టేసాను. సరైతే చూసేద్దామండి. చూస్తుంటే మంచిగా అయితే గ్రేవీ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. మనకు ఆయిల్ కూడా సైడ్కి వచ్చేస్తుందండి. ఇంకా అప్పుడు స్టవ్ కట్టేసుకున్నాము. ఇంకా సేపు వచ్చేసి సరిపెట్టిన దగ్గరికి వచ్చేస్తుంది. ఒకసారి చూసేద్దామండి. బాగా చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా సైడ్కి వచ్చేస్తుంది. చాలా టేస్టీగా బాగా కుదిరిందనమాట. అన్ని కరెక్ట్గా సరిపోయాయండి. మసాలా అనేది కూడా ఇలా ఉంటే సరిపోతుంది. మరీ థిక్గా అయిపోయి మనకి గట్టిగా అయిపోతే అస్సలు బాగుంటుంది కలుపుకోవడానికి. సో ఇది చపాతీకి, పులికాకి, వేరే రైస్లకు సూపర్గా ఉంటుందన్నమాట. ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. ఆ ములక్కాడ మసాలా కర్రీ అనమాట. చాలా చాలా అమ్మీగా ఉందండి. నేను ఆల్రెడీ టేస్ట్ చేస్తాను. అంటే ఉప్పు సరిపోయిందా లేదా, ఆడవాళ్ళకి ఇదొక అలవాటు ఉంటుంది కదా కిచెన్లో. సో వంట చేసేటప్పుడు కంపల్సరీ చేతిలో వేసుకుని టేస్ట్ చేస్తాం కదా, అలా చేశానమాట. సో ఓకేనండి. సో చూసారు కదండి, మునక్కాడ మసాలా కర్రీ అనేది కూడా చాలా ఎమ్మీగా కుదిరిందనమాట. సో మీరు అందరూ కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో మీకు అందరికీ కూడా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో సర్వ్ చేసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.